తుఫాన్కు పెథాయ్ అన్న పేరు వెనుక అర్థం? హుదుద్, నీలం, తిత్లీ, గజ, ఏంటి ఇవన్నీ? తుపాను తుపాను అని పిలవచ్చు కదా, మళ్ళీ పేర్లే ఎందుకు పెట్టారు అని చాలామందికి సందేహం. అయితే దీని వెనుక చాలా కారణాలున్నాయి. వాతావరణం గురించిన సమాచారంపై వాతావరణ కేంద్రాలు వెల్లడించే సమాచారం ఎలాంటి అయోమయం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుపానులకు పేర్లు పెడతారు. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా ప్రభావాలని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. తిత్లీ పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక పెట్టాయి. తాజాగా ఏపీని వణికిస్తోన్న తుపాన్కు పెథాయ్ అని పేరు పెట్టింది థాయిలాండ్. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజ అని అర్థం. కనీసం గంటకు 61 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపాన్లకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే తుఫానులకు వాడిన పేర్లను మళ్ళీ 6 సంవత్సరాల తరువాత వాడతారు. దీనికోసం కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో సంభవించే తుపాను ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చినా ఆ పేరు సముచితం కాదని భావించినా దానిని జాబితా నుంచి తొలగించి కొత్త పేరును చేర్చుతారు. అయితే ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఒకసారి వాడిన పేరును మళ్ళీ వాడతారు. ఆగ్నేయాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్, వుహాన్, థాయిలాండ్ దేశాలు తుపాన్లకు పేర్లు సూచిస్తూ పెద్ద జాబితా తయారు చేశాయి. తుపాన్లకు వరుస క్రమంలో ఒక్కో దేశం పేర్లను పెడతాయి. రాబోయే రోజుల్లో వచ్చే సంభవించే తుపాన్లకు ఫణి, వాయు, మహా, బుల్బుల్లలో ఏదో ఒక పేరు పెట్టనున్నారు.